Hello dear gentle friends, welcome to All Rounded Info. This is Karanath Shankar. First of all, Maniratnam Gariki, the great Maniratnam Gariki, Okachina upload each of them, Yenduko Koda, Chala Crystal Clear Chipesanadi. Actually, 1950s low, Kalki and Eperuto popular Aina are Krishnamurti Garu. The Ina Yoka pen name, popular name Kalki. So Ina, Yeno Navalan Rasaru, Tamil low, so Atuanti Charitratmika Navalan low, Chala famous in the Pony and Selva, 1950s low Rasaru. So Apatnichi Chalamadi Tial and Kuna is a separate story, so the Lokwella and Court Ledu. But Renduela pages low Rasina e Navalani, starting low Maniratnam Gariuka idea, Woka cinema Tialanede. So, this particular Pony and Selvan fans, this book Chadina fans came, this is the first cinema that is the Sadhyame Kade and Chepi. This is first of all Anandanga Unna. I mean, what Chadukuna characters in silver screen lo choose than a key, while Utsanga Unna, Chala shocking and a Undan Chapali. In the Kante, this Pony and Selvan novel Anedi, Chadunte, like with a Vinunte audio book. మీకు తెలిసి ఉంటుంది ఇది యాక్చువల్గా ఒక మహాభారతం లాంటిదండి ఇది ఒక ఎపిక్ సో దీంట్లో చాలా బ్రాంచెస్ సబ్ ప్లాట్స్ ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుంటే ఆ ఒక్కొక్క క్యారెక్టర్కి కూడా మీరు సపరేట్గా ఒక మూవీని రాయొచ్చు స్క్రీన్ ప్లే రాయొచ్చు సో అంత పెద్ద స్టోరీ ఇది అదే చెప్తున్నాను కదా 2000 pages దీనిని ఒక స్టోరీ ఒక పార్ట్గా తీద్దాం అనుకుని తర్వాత ఆయనే మణిరత్నం గారే చాలా ఇంటర్వ్యూస్లో మన తెలుగులోనే కాదు ఏ భాషలో వెళ్ళి ప్రమోషన్స్ చేసినా కూడా చెప్పే ఒక కామన్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరికంటే రాజమౌళి గారికి ఎస్ ఈరోజు రాజమౌళి గారు కనుక బాహుబలిని 2 parts తీయకపోయి ఉంటే నాకు ఆ ధైర్యం వచ్చేది కాదు దీన్ని 2 parts నేను తీసుండేవాడు కాదని చెప్పి సో ఇంత పెద్ద విషయాన్ని 2 parts తీయడం కూడా సాధ్యం కాని పనే బట్ సాధ్యమైనంత వరకు బుక్లోని విషయాల్ని ఇంపార్టెంట్ అయిన సారాంశాన్ని తీసుకొని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ యొక్క సారాంశాన్ని జనరల్గా బుక్స్ నుంచి మూవీకి వస్తే ఆ బుక్లోని కథ సారాంశాన్ని తీసుకుంటారు బట్ ఇక్కడ ఈ కథే చాలా పెద్దది కాబట్టి క్యారెక్టర్స్లోని సారాంశాన్ని తీసుకొని ఆ ఎసెన్స్ కొంచెం పోకుండా ఉండాలని తన బెస్ట్ ట్రై చేసి వచ్చిన అవుట్పుట్టే ఈరోజు PS1 కానీ PS2 కానీ ఇకపోతే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్పే విషయం తెలుగులో PS1 పెద్దగా క్లిక్ అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చరిత్ర కాదు చోళుల గురించి ఎక్కడో సోషల్ స్టడీస్లో చిన్నప్పుడు చదువుకొని ఉంటాం కానీ అడపాదడపా వినుంటామే కానీ తంజావూరు పెద్ద బృహదీశ్వర టెంపుల్ అని చెప్పి వినుంటామే కానీ ఇంకా ఎక్కువగా మనకి ఎక్కడ కూడా ఈ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వవు తమిళ్ హిస్టరీకి కనెక్ట్ అయినట్టుగా మనకి కనెక్ట్ అవ్వలేదు అది వన్ ఆఫ్ ద రీజన్స్ అలా కనెక్ట్ కాకపోవడం వల్ల ఆ నవలని సినిమాగా తీయడం వల్ల ఆ నవలలోని సారాంశం ఐ మీన్ క్యారెక్టర్స్లోని సారాంశాన్ని మిస్ అవ్వకుండా ఎసెన్స్ మిస్ అవ్వకుండా సినిమా చూపించే ప్రయత్నంలో మనకి ఐ మీన్ ఇతర భాష వాళ్ళకి ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు ఇందులో తప్పు కూడా లేదు సో మళ్ళీ చెప్తున్నాను PS1 మీకు ఎక్కలేదంటే PS2 కూడా పెద్దగా ఎక్కే ఛాన్స్ లేదు సో మీరు అవాయిడ్ చేయడమే బెటర్ సో ఇకపోతే మణిరత్నం గారి స్టైల్లోనే సినిమా PS2 కూడా ఉంది అది మణిరత్నం గారి సినిమాల్లో అంతా కూడా ఇద్దరు క్యారెక్టర్స్ కాన్వర్సేషన్ చేసుకుంటూ ఉంటే ఐ మీన్ డైలాగ్స్ చాలా తక్కువగా ఉంటాయి సో వాళ్ళు కాన్వర్సేట్ అయ్యేటప్పుడు కెమెరా వాళ్ళ చుట్టూ తిరగడం అటువంటి సీన్స్ ఉన్నాయి సో BGM అట్లా మెలోడియస్గా క్యారెక్టర్ వెనకాల BGMA చాలా డైలాగుల్ని పలికించడం సో ARR అండ్ MR మణిరత్నం గారి యొక్క కాంబినేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో గురువు గారికి శిష్యులు ఎంత భాగిస్తారో కూడా చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కలిసిపోయిందని చెప్పాలి సో టెక్నికల్గా సినిమా బ్రిలియంట్గానే ఉంది ఖచ్చితంగా ఆర్ట్ డైరెక్షన్ కానివ్వండి ఐ మీన్ తోటధరణి గారి యొక్క అద్భుతంగా తీసుకొచ్చారనే చెప్పాలి సో గ్రాఫికల్ వండర్ అని చెప్పను బాహుబలి లాంటి స్పెక్టాక్యులర్ మూవీ ఒక విజువల్ ట్రీట్ అని చెప్పడానికి లేదు కానీ బట్ స్టిల్ ఆ స్టోరీకి ఏదైతే కావాలో దాన్ని పెద్దగా ఎగ్జాగరేట్ చేయకుండా చిన్న చిన్న CGIని కూడా వాడుకొని చక్కగా చూపించారని చెప్పాలి ఇది టెక్నికల్ సైడ్ ఇకపోతే పర్ఫార్మెన్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒక డ్రామా బేసికలీ ఇది ఒక వార్ మూవీయో లేకపోతే యాక్షన్ మూవీయో కాదు ఇది అడ్వెంచరస్ మూవీయో కాదు ఇది బేసికలీ ఒక డ్రామా సో క్యారెక్టర్స్ మధ్య నడిచే ఎమోషన్స్ సో అదే ఈ సినిమా సో మరీ ముఖ్యంగా ఈ PS2 మణిరత్నం గారు కాన్సన్ట్రేట్ చేసింది ఇద్దరు క్యారెక్టర్స్ని అది ఆదిత్య కరికాలన్ క్యారెక్టర్ అండ్ నందిని క్యారెక్టర్ సో ఈ క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్స్ని ఎక్కువ ఎలివేట్ చేసేలాగా చేశారు ఈ డ్రామాని ప్లే చేశారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు PS2కి వెళ్ళేటప్పుడు యాక్షన్ని
వార్ సీక్వెన్సెస్ ని, ఇటువంటి విషయాలంతా ఎదురు చూడకుండా మైండ్ ఓపెన్ చేసి ఇది ఒక డ్రామా, ఇది ఒక క్యారెక్టరైజేషన్స్ యొక్క ఎమోషన్స్ అని చెప్పి మైండ్ లో ఫిక్స్ అయిపోయి వెళ్తే సినిమా మీకు నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్యారెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ యాజ్ యూజువల్ విక్రమ్ గారు అండ్ ఐశ్వర్య రాయ్ వచ్చే సీన్స్ ఆల్రెడీ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు సోషల్ ప్లాట్ఫామ్స్ లో. చాలా చక్కగా దాన్ని ఎలివేట్ చేశారు ఎమోషన్స్ ని. అండ్ అట్ ద సేమ్ టైం నేను స్పెషల్ మెన్షన్ చేయాల్సింది పార్ట్ 1 లో కానీ పార్ట్ 2 లో కానీ నాకు రాజరాజ చోళుడు యొక్క అరుల్ మొళివర్మన్ ఈ క్యారెక్టర్ని చేసిన జయం రవి అని చెప్పాలి. సో ఈయనని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అదేంట్రా ఈయనని తీసుకున్నారే మణిరత్నం గారు అని చెప్పి అనిపించింది. నిజంగా హీఈస్ ద బెస్ట్ చాయిస్. ఆ పీస్ మీకు త్రూఅవుట్ ద క్యారెక్టర్ ఆ రాజసంతో పాటుగా ఆ ఫేస్లో ఆ క్యారెక్టర్లో ఒక పీస్ ట్రావెల్ అవుతుందండి. ఆ పీస్ మీకు ఫేస్లో ఎంత చక్కగా శాంతి చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ ఆ నడక స్టైల్ కానివ్వండి, లేకపోతే ఆ నవ్వు సన్నగా నవ్వు ఆ నవ్వు కానివ్వండి, సో ఇదంతా ఆ చూపులోని పవర్ కానివ్వండి, ఇదంతా కూడా రాజసం ఉట్టి పడేటట్టు ఆ క్యారెక్టర్కి చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది జయం రవి మాత్రమే. లేకపోతే నేను ఆల్రెడీ చెప్పినట్లుగా నవలలో వచ్చే చాలా క్యారెక్టర్ సినిమాలు లేపేశారండి. ఆ నవలగా ఉండేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ ఆ క్యారెక్టర్నే సినిమాలో లేపేశారు. ఎందుకంటే నిడివి ఆల్రెడీ 2 పార్ట్సే కాబట్టి దాన్ని కూడా తీసుకురాలేదు. దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన మేబీ మనకంత సాటిస్ఫాక్షన్ ఉండదు, అసలు ఎందుకు రా ఈ క్యారెక్టర్ పెట్టారని చెప్పి అనిపిస్తుంది. అందుకు బదులు క్యారెక్టరే తీసేద్దామని చెప్పి చాలా క్యారెక్టర్స్ని తీసేయడం కూడా జరిగింది. బట్ స్టిల్ యాజ్ ఎ మూవీ, మూవీ లవర్స్ అయితే మీకు డ్రామా, పీరియాడికల్ డ్రామా, హిస్టారికల్ డ్రామాస్, డైలాగ్ ఓరియంటెడ్ ఎమోషనల్ మూవీస్ మీకు ఇష్టపడితే ఖచ్చితంగా ఈ సినిమా మీ ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది. బట్ వార్ ఆల్రెడీ చెప్పినట్లుగా పెద్ద పెద్ద అడ్వెంచర్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, నాకు రాజారాణి సినిమా, నాకు పౌరాణిక్, నాకు పీరియాడికల్ మూవీ, హిస్టారికల్ మూవీ అంటే మంచి వార్ సీక్వెన్సెస్ ఉండాలి అనుకునే వాళ్ళు దయచేసి ఈ మూవీని అవాయిడ్ చేయడమే బెటర్. సో ఈ పొన్నియన్ సెల్వన్ గురించి చాలా విషయాల్ని, మీకు తెలియని విషయాల్ని నేను ఫ్యూచర్లో కొన్ని సీరియస్గా చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, కొన్ని కొన్ని క్యారెక్టర్స్, సినిమాలో లేని క్యారెక్టర్స్ గురించి కూడా ఒక సిరీస్గా చూద్దాం. సో స్టే సబ్స్క్రైబ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. సో ఐల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. టిల్ దెన్ దిస్ ఇస్ గణనాథ్ శంకర్. స్టే సేఫ్, స్టే హెల్దీ.